నమస్తే వెల్కమ్ టు ద ట్రూత్ నేను పవన్ ఇక ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి అక్రమాలు ఇంతకాలం ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి చేసినటువంటి ల్యాండ్ మాఫియా కావచ్చు శాండ్ మాఫియా కావచ్చు లిక్కర్ మాఫియా కావచ్చు ఇట్లా ఒక్కొక్కటిగా ఆ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే చాలామందికి తెలుసు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితులు కానీ ఇప్పుడు కొత్తగా వాటితో పాటుగా అంటే ఈ ఇల్లీగల్ అఫేర్స్కి సంబంధించి కావచ్చు ఆరోపణలు ప్రత్యారోపణలు పూర్తిగా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే ప్రజలు వాళ్ళను చూసి ఒక యూత్ కావచ్చు ఎవరైనా కానీ ఒక మార్గనిర్దేశి అంటే వీళ్ళని చూసి మనం ఫాలో అవ్వాలనే విధంగా ఒక రాజకీయ నాయకుడు ఉండాలి కానీ కానీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది వరకు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి గతంలో గంట అరగంట అంటూ ఆ తర్వాత మొన్న కూడా ఏదో ఇష్యూ జరిగింది అంశం కావచ్చు లేదంటే ఇప్పుడు కొత్తగా సాయిరెడ్డికి సంబంధించి అంతకుముందు మాధవ్కి సంబంధించినటువంటి అంశం కూడా అంటే వీడియో కాల్ న్యూడ్ వీడియో కాల్ ఈ అంశం ఇట్లా ఎందుకు మరి వైసీపీలో ఇట్లాంటి పరిస్థితి నెలకొంది ఎందుకు ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేసి గతంలో అప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు కావచ్చు మూడు పెళ్ళిళ్ళని రెండు పెళ్లిళ్ళని ఇస్తా వచ్చినట్టుగా మాట్లాడడం కానీ ఇక్కడ వీళ్ళు చేసిందంతా అక్కడేమో లీగల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే పూర్తిగా కూడా అక్కడ ఇద్దరి ఇష్టంతో ఏదైతే విడాకులు తీసుకోవడం ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అందరి పక్షాన జరిగినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ వైసీపీలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్కటిగా అక్రమ సంబంధాల గుట్లు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఏంది మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అట్లాగే జగన్మోహన్ రెడ్డి మరి రాష్ట్రంలో ఎందుకు ఉండట్లేదు ఎక్కువగా ఇలహంక ప్యాలెస్కి ఎందుకు వెళ్తా ఉన్నారు ఇవన్నీ అంశాలకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన పరిస్థితులు ఏంటి వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సీమరాజా గారు ఏదైతే